ఈ సిచ్యువేషన్లో ప్రధానమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ ఎల్లుంటుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి లేఖ రాశారు కాబట్టి ఒకవేళ ఆయన చూస్తే డెఫినెట్గా ఒక మంచి పరిణామమే. ముఖ్యమంత్రికి ప్రస్తుత ముఖ్యమంత్రి చేస్తున్న చర్యలు ఏంటో ఆయనకు ఐడియా ఉండి ఉంటుంది కదా. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అయ్యారు ఈయన లేఖ రాసిన అంశాల మీద, ఎట్లా ఇంకా ఇట్లా బుకాయిస్తావు నువ్వు తప్పు చేశాని చెప్పని. ఓ పక్కేమో పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్తం చేసుకుంటా ఉన్నారు. కొన్ని కార్టూన్స్ వస్తున్నాయి, అసలు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది మనం కదా సార్, ఏంది సార్ ఆయన చేస్తున్నాడని చెప్పని కార్టూన్స్ కూడా వస్తూ ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. విజయ్ గారు మీకు, రఫీ గారికి, శ్రీనివాస్ గారికి, TV5 వీక్షలందరికీ నమస్కారం అండి. ఇక్కడ రెండు మూడు అంశాలు ఉన్నాయండి. ఒకటి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక మసిగుడ్డ, దాన్ని ఎవరు ముట్టుకుంటే వాళ్ళకి మసి అంటుకుంటారండి. అది తెలియక ముట్టుకున్నా మసి అంటుకుంటుంది, తెలిసి ముట్టుకున్నా మసి అంటుకుంటుంది. అంటే దుష్ట జన సాంగత్యం. ఇవాళ ఆ లెటర్లో, మోడీ గారికి రాసిన లెటర్లో ఆయన ఏం చెప్తున్నాడు, మీ ఊళ్ళే కదా ఉన్నారు, మీరు చెప్తేనే కదా పెట్టాను, అంటే ఈ పాపంలో మీకు వాటా ఉందని చెప్పకనే చెప్తా ఉన్నాడు అతను. అందుకనే వాళ్ళు సరిగ్గా స్పందించట్లేదు అనేటువంటిది వస్తుంది. యాక్చువల్గా దీన్ని చాలా పెద్ద ఇష్యూ చేసి మొత్తం ప్రపంచానికి చాటి చెప్పవలసిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉందండి. ఎందుకంటే ఆ భారతీయ జనతా పార్టీ నాయకులు చాలామంది గతంలో విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ సందర్భంగా కొన్ని గుళ్ళను తొలగించాల్సి వస్తే వాళ్ళు చేసిన రచ్చ అంత ఇంత కాదండి. ఈ సందేహాలు ఉన్నాయి అందరికీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, వాళ్ళు వీళ్ళు కలిపి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేశారు, అప్పుడు కూడా ఎన్డీఏ కూటమిలో ఉండి కూడా మనం సహకరించారు కదా అన్న ఉద్దేశంతో ఇప్పుడు అలాంటి మాట అయినా రాసాడేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఇది తక్షణం అది తొలగించుకోవాలి బీజేపీ, అర్జెంటుగా ఇతని పట్ల వాళ్ళ వైఖరి మార్చుకోవాలి. రెండు, పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ. నిజంగానే ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డిని రావాలి కావాలని కోరుకున్న వాళ్ళు, జగన్ ప్రేమికులు అయిన హిందూ సమాజం వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తప్పాలు చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నట్టు కొంచెం వింతగా అనిపిస్తుంది. అయితే ఒకటి, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తరఫున కూడా ఆయన చేస్తున్నాడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం పెద్ద మనిషి, మంచి మనసు ఉన్నవాడు కాబట్టి మీరు ఎలాగే చేయరు, పోరమోకోళ్ళు మీరు, మీ తరఫున నేనే చేస్తున్నాను రా, అప్పుడు మన తరఫున ఐవార్లు పూజ చేస్తారు కదా, అలాగా వాళ్ళ తరఫున కూడా ఆయనే చేస్తున్నాడని చెప్పి నేను అనుకుంటున్నాను సర్వమానవ స్వభ్రాతత్వం కోసం. ఇక చంద్రబాబు నాయుడు గారి విషయంలో నిన్న ఆయన ప్రెస్ మీట్ సుదీర్ఘంగా ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు, ఆయన అన్ని విషయాలు కూలంకషంగా వివరించి చెప్పాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది మాట్లాడడానికి మొగమాట పడి ఉన్నాళ్ళలో సుబ్బారెడ్డి గారు మీ ఆవిడి బైబిల్ పట్టి తిరుగుద్ది అనేటువంటి సోషల్ మీడియాలో వస్తున్నాయి, కానీ ఒక ప్రధానమైన నాయకుడి నుంచి ఆ మాటలు రాలేదు. కరుణాకర్ రెడ్డి ఆయన హిస్టరీ ఏంటి, గతంలో ఒకసారి చైర్మన్ చేశాడు, ఇప్పుడు మళ్ళీ చైర్మన్ చేశాడు, వీళ్ళందరూ పరమ నాస్తికులు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక వ్యాపారంగా చూశారు వాళ్ళు, అక్కడ మంచి ఆదాయం ఉంది, కొల్లగొట్టేయచ్చు అనేటువంటి భావనలోనే వాళ్ళు అందరూ ఉన్నారు తప్ప తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి ఒక పవిత్ర